40 మంది విద్యార్థులు రాత్రి భోజనం తిన తర్వాత అస్వస్థతకు గురైన ఘటన వనపర్తి జిల్లాలో కలకలం రేపింది. వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయిన విద్యార్థులు మార్నింగ్ లేవగానే అస్వస్థతకు గురి కావడంతో గమనించిన వార్డెన్ చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన 40 మందిలో 8 మంది విద్యార్థులకు సీరియస్ కావడంతో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించగా రాత్రి భోజనం చేయడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చూస్తుంటే కాంట్రాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోట సార్ ఇంకోట.